హలో ఏంటి మ్యాట్నీ టికెట్స్ తీసుకున్నారా? గంగరివి చూడకుండా టికెట్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? మీరింటికి రండి, మీకు సినిమా చూపిస్తా. అరే గంగ రివ్యూ ఇచ్చిందా? లేదురా, ప్రసాద్ ఈరోజు కొత్త హీరో సినిమా వచ్చిందంట, వెళ్తున్నావా? ఏ హీరో సినిమా అయినా గంగ రివ్యూ చదివిందో వెళ్తానన్నా. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుంచి మరోవైపు పొగ. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, బాక్స్ ఆఫీస్ బద్దలు ప్రోగ్రామ్ కి స్వాగతం. మన స్టూడియోలో ఈ రోజే రిలీజ్ అయిన అదో రకం సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అదే పదివేలు గారు ఉన్నారు. హలో సార్. నమస్తే. అదే పదివేలు, మీ పేరే భలేగా ఉందండి, దీనికి అర్థం ఏంటో చెప్తారా? అర్థం కంటే నా పేరుకు పరమార్థం ఉంది తల్లి. ప్రతి ఇంట్లో ఉండే ఒక మత గ్రంథంలా నే తీసిన సినిమా డివిడి ఒక్కటైనా ఉంటే అదే నాకు పదివేలు. వెల్ సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు సినిమా ట్రైలర్ ఒకసారి చూద్దాం. జనరల్గా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ అని రిలీజ్ చేస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం ఒకే లుక్లో సినిమాని రిలీజ్ చేసేసారు. ఇదేమైనా సినిమా స్ట్రాటజీ అనుకోవచ్చా? గుడ్ క్వశ్చన్. చూడమ్మా, ఈ టీజరు, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, ట్రైలరు, ఇలా సగం సినిమా టీవీలోనే చూసేస్తే ఇక థియేటర్లో చూడడానికి జనాలకు ఏముంటుంది? అందుకే బాబు సంపూర్ణ దర్శనం థియేటర్లో కలగాలనే ఒకే ఒక్క లుక్తో రిలీజ్ చేశారు. వావ్, గ్రేట్. ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే అనుబాబు షేకింగ్ స్టార్ అనే బిరుదును సంపాదించారు, మరి దీని గురించి మీరేమైనా చెప్తారా? బాబును చూస్తే ఇండస్ట్రీని షేక్ చేసే వల్ల కనిపించాడో ఏమో, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ వానికి ఆ బిరుదు తగిలిచ్చేసారు తల్లి. అండ్ ఇంకొకటి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మీ దగ్గర ఒకటి గమనించాను, మీరేమైనా పెన్సిల్ చెక్కుతున్నారా? అబ్బే కాదు తల్లి, చంపావు. డబ్బులు పంచి పంచి అయింది అమ్మ అలవాటు. వెల్ సెడ్. ఓకే, చివరగా వ్యూవర్స్ కోసం మీరేమైనా చెప్పాలనుకుంటున్నా? ఎండాకాలంలో ఎండని, వర్షాకాలంలో వరదని, మాధోరకం సినిమా సంచలన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అక్క, సినిమాలో ఇంట్రడక్షన్ అదిరింది కదా. ఏడ్సాడు చుంచు అనే జపాన్ సినిమా నుంచి కాపీ కొట్టాడు. అవునా? అరే చింటు, ఒక్క సీన్ కాదురా, ప్రతి సీన్ కాపీయే. బాలీవుడ్ హాలీవుడ్ కాలీవుడ్ అసలు ఎవడిని వదలగరా వీడు. ఈడి కుంటదిరా నా రివ్యూలో. అదో నరకం, గంగిచ్చిన రెడ్డి 1.5 రా, నటనకే నరకం చూపిస్తాడు నటులు. ప్లస్ పాయింట్స్, సినిమా మధ్యలో ఇంటర్వెల్ రావడం. మైనస్ పాయింట్, రాయడానికి ఇంకో 10 రివ్యూ రాసినా సరిపోదు. ముగింపు, అదనరకం సినిమా చూడడం ఆరోగ్యానికి హానికరం, మరియు అనేక మెదడు సంబంధించిన వాదన కారకం. బాగా గారు గంగ రివ్యూ. హాయ్ సార్. సార్ మీ సినిమా బాగుంది కాబట్టి మంచి రేటింగ్ ఇచ్చాను. అయినా ఎప్పుడో రాసిన రివ్యూకి ఇప్పుడు కాల్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు చూసారా, ఇది మీ గొప్పతనం సార్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు మాత్రమే చెప్పినందుకు. నేను ఎవరికి చెప్పనులేండి. ఓకే, ఆల్ ద బెస్ట్ బాహుబలి చూస్ సార్. ఓకే షూర్. కోట్లు పెట్టి సినిమాలు తీసినా, మరికొన్ని కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసినా పబ్లిక్ మాత్రం థియేటర్స్ వరకు రావడం లేదు. దీనికి కారణం రివ్యూలు. అయితే దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ క్రిటిక్ గంగ గారు. గుడ్ ఈవినింగ్ గంగ గారు. ఏ ఫిలిం క్రిటిక్కి లేనంత పేరు మీకు ఉంది. యాక్చువల్లీ మీ రివ్యూస్ చదివే కానీ చాలామంది సినిమాలకు వెళ్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ మీకుంది. అండ్ మీరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక సెలబ్రిటీ. దీనికి మీరేమంటారు? నేను ఈ పని పబ్లిసిటీ కోసం చేయట్లేదండి, ఒక బాధ్యతగా చేస్తున్నాను. తెలుగు ప్రజల్ని నాసిరకపు సినిమాల నుంచి కాపాడాలనేదే నా ప్రయత్నం. ఈ మధ్యన సినిమాలన్నీ డబ్ స్మాష్కి ఎక్కువ, షార్ట్ ఫిల్మ్కి తక్కువ అలా ఉన్నాయి. అంతెందుకు, నిన్న రిలీజ్ అయిన అదో రకం సినిమా గురించే మనం మాట్లాడుకుందాం. ఈ క్లిప్పింగ్ చూడండి, ఇది హీరోయిన్ హీరోకి ఐ లవ్ యూ చెప్పినప్పుడు హీరో ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఐ లవ్ యూ టు. ఇంకా ఇది హీరో తల్లి క్యాన్సర్తో చనిపోతున్నప్పుడు హీరో ఇచ్చిన ఎక్స్ప్రెషన్. బాబాయ్, అమ్మ చచ్చిపోయింది. ఇంకా ఈ మూడోది,
హీరోయిన్ విలన్ ని హీరో కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటున్నప్పుడు హీరో ఇచ్చిన ఎక్స్ప్రెషన్. రే నీ అంత చూస్తారా? ఇప్పుడు చెప్పండి, ఈ మూడు ఎక్స్ప్రెషన్స్ లో మీకు ఏమైనా తేడా కనిపించిందా? ఇలాంటి నటులు సినిమా నుంచి తెలుగు ప్రజల్ని కాపాడాలనేదే నా ఆశయం. మార్నింగ్ షోకి 80% ఆక్యుపెన్సీ ఉన్న అదో రకం సినిమా మ్యాట్నీ వరకు 5%కి పడిపోయింది. దీనికి కారణం మీరే అని ప్రొడ్యూసర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అదొకసారి మనం లైవ్ లో చూద్దాం. నా డిమాండ్ ఒక్కటే, తెలుగు సినిమా బతకాలంటే గంగ రివ్యూలు రాయకూడదు. అసలు గంగను తెలుగు సినిమాలు చూడకుండా నిషేధించాలి. టిల్ దెన్ నా నిరాహార దీక్ష ఆగదు. చూసారు కదండి గంగ గారు, మీ వల్ల ఒక మంచి ప్రాణం పోయేట్టుంది కదా. ఆయన సినిమాలు చూస్తే చాలా ప్రాణాలు పోతాయండి. ఓకే, మరి చాలా మంది నుంచి మీకు థ్రెట్ ఉండే ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీకు ఎప్పుడు ఇలా చేయడం రిస్క్ అనిపించలేదా? అది కామన్ అండి, తెలుగు సినిమా కోసం నేను చావటానికి అయినా సిద్ధం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ గంగ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. ఇవి ఈరోజు బాక్స్ ఆఫీస్ బద్దలు విశేషాలు. అంత సీన్ లేదే బెట్ట, ఈసారి కోట్ సినిమానే ఆస్కర్ కి నామినేట్ అవుతుంది. ఎవరు వచ్చారు? మళ్ళీ మాడతా, బాయ్. అదే 10,000. సారీ అండి, నా దగ్గర డబ్బులు లేవు. వామ్మో, నేను ముష్టివాని కాదు తల్లి, అదో రకం సినిమా ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని ఆ 10,000. సారీ సార్, సారీ సారీ, లోపలికి రండి, వాటర్ తీసుకోండి సార్. థ్యాంక్స్. సో యా దిల్రాజ్ గారు, మీ సినిమా రేపు రిలీజ్ అవుతుందా గుర్తుంది సార్? కొన్నిటికి తప్ప ఇప్పటివరకు రిలీజ్ అయిన మీ ప్రతి సినిమాకి నేను మంచి రివ్యూ ఇచ్చాను కదా. అయినా మీ సినిమాని బట్టే నా రివ్యూలు రేటింగ్లు ఉంటాయి. మీరు ఖచ్చితంగా మంచి సినిమా తీసే ఉంటారు. ఆల్ ది బెస్ట్, బాయ్, ఉంటాను సార్. హా చెప్పండి సార్. కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నా గంగమ్మ. వావ్, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ అంటాడు కాదు, డైరెక్షన్ నువ్వే చేయాలి. సార్ నేను నేను డైరెక్షన్ నమ్మలేకపోతున్నాను, నిజమే చెప్తున్నారా? అబ్బా, సినిమా గురించి అన్నీ తెలిసింది దానవు, సినిమా ఎందుకు తీయలేవమ్మా? ఖచ్చితంగా ఇండస్ట్రీకి హిట్ ఇస్తావమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే అమ్మా. ఇవన్నీ నేను రాసుకున్న స్క్రిప్ట్ సార్, ఏదో ఒక సెలెక్ట్ చేయండి. ఇందులో ఏదో ఏళ్ళు పట్టుకో, ఇదే మన స్క్రిప్ట్, ఇదే మన సినిమా. వావ్, ఇది నా ఫేవరెట్ స్క్రిప్ట్ సార్. ఈ స్క్రిప్ట్ ద్వారా మనం సినిమా చరిత్రలోనే ఒక ప్రయోగం చేయబోతున్నాం. ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నాం. అదే మన అదోరకం సినిమాకి సీక్వెల్ గా అదోరకం 2. నాకు కండిషన్ ఉంది సార్, తీసేది ఎలాగో బ్లాక్ బస్టర్ కాబట్టి ఈ సినిమాకి నేనే రివ్యూ రాస్తాను. రివ్యూ రాసుకో, ఏమన్నా రాసుకో తల్లి, కానీ హీరో మాత్రం మా అనుభవే ఉండాలమ్మా. స్క్రిప్ట్ లో కంటెంట్ ఉండాలి, కానీ ఆర్టిస్ట్ ఎవరైతే అయింది సార్, అయినా ఈ స్క్రిప్ట్ కి మన అనుభవే కరెక్ట్. ఓకే అమ్మా, రేపే వెళ్ళిపోదాం మనం సెట్స్ కి. ఓకే సార్, సూపర్. ఓకే సార్, ఓకే, డన్. బాబు ఓకేనా? ఓకే, కెమెరా రోలింగ్, యాక్షన్. అడుగులు వేసే ముందు ఆలోచించి వేయండిరా, అసలే ఆకలితో ఉన్నా ఆహారం అయిపోతారు. సింహంలా ఉన్నాడు కదా. సింహంలా ఉండటం ఏంట్రా, సింహమేనా అలా ఉంటది?
సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు ఇవే నా ముందు నిలబడాలంటే గజ 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 వంకుతాయి. ఆఫ్టర్ ఆల్ మీరెంతరా బ్లడీ ఫూల్స్. కట్ ఇట్ షార్ట్. ఓకే సూపర్ బాబు, సూపర్ బాబు. మీ నెక్స్ట్ సీన్ ఇక్కడ తీద్దాం. మీరు డైలాగ్ చెప్తుంటే బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ లో ఓ మూడు నాలుగు కొండలేమో అలా అలా పేలుతుంటాయి. అప్పుడు విలన్ లో ఎంట్రీ ఇస్తారు. మీరు ఒక్కొక్కరిని చితగొట్టు. ఓ మై గాడ్, ఐ యామ్ సో సారీ, సారీ. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న అదే రకం టూ ఎన్నో విశేషాలతో ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. గంగా అభిమానులు సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం థియేటర్ దగ్గర అభిమానుల రెస్పాన్స్ చూద్దాం. భవిత, చూస్తే థియేటర్ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. సినిమా అయిపోవడం ఇంకా అరగంట టైం మాత్రమే ఉంది. ఇప్పుడే ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సినిమా ఎలా ఉంది సార్? మేము ఏం పాపం చేసాం సార్? మాకు శిక్ష ఏదో కూలి పని చేసుకుని మా కష్టాలు మర్చిపోవడానికి సినిమాలు చూస్తాం. ఇక్కడ మా ప్రాణాలకు రక్షణ లేదు. ఇలాంటి సినిమాలు చూస్తూ థియేటర్లో చనిపోతే ఎవరు సార్ బాధ్యత? ఎవరు సార్ బాధ్యత? కానీ ఈ సినిమా డైరెక్టర్ కనబడితే అడ్డంగా నరికేస్తా. వివరాలు చూస్తే అదో రకం టూ తెలుగు సినిమా చరిత్రలో ఓ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయేటట్టుంది. అంతేకాక సినిమా చూసిన వాళ్ళకి కళ్ళు తిరగటం, వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి విధించారు. మిగతా రివ్యూ రైటర్స్ గంగని, ఆమె సినిమాని తమ రివ్యూలలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉంటే గంగ తన సినిమాకి రివ్యూ రాస్తుందా లేదా? రాస్తే ఇంత భారీ డిజాస్టర్ సినిమాకి గంగ ఇచ్చే రివ్యూ ఎలా ఉండబోతుంది? ఈ సమాధానాల కోసం పబ్లిక్ అంతా తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్, గంగ తన కెరీర్ కి గుడ్ బై చెప్పి ఈ మధ్యనే హాలీవుడ్ మూవీ ఛాన్స్ కొట్టేసి అక్కడే షూటింగ్ లో ఉన్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గంగా బాక్స్ ఆఫీస్ బదులు కొడుతుంది, అది ఇది అను. ఇప్పుడు ఏమైంది, నీ ప్రాణాల మీదకి వచ్చింది. అరే శివ, సినిమా తెలియడం వేరు, తీయడం వేరు. ఇంకో సంచలన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ అదే 10,000 గారే ఈ సినిమాకి రివ్యూ రాయటం జరిగింది. ఒక్కసారి ఆ రివ్యూ చూద్దాం. అదో రకం టూ నరకానికి సీక్వెల్. రేటింగ్ -1. బెస్ట్ పాయింట్స్ అస్సలు లేవు, మైనస్ పాయింట్స్ ఉన్నవన్నీ అవే. ముగింపు, ఈ సినిమా దెబ్బకి థియేటర్స్ అన్ని పిచ్చాస్పత్రులుగా మారటం ఖాయం. ఇప్పుడు నన్ను కూడా ఇందులో కమెడియన్ చేసేసారు కదా.